అనుగ్రహించడం కోసం అందరినీ అవమానించడం మీకు ధర్మంగా ఉందా? ఇందులో అవమానానికి ఏముంది పార్వతి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తప్పంటావా? అందుకని ఆత్మీయుల్ని నిరాదరించడం ఒప్పంటారా? మహాశివరాత్రి పర్వదినాన మీ దర్శన భాగ్యం కోరి వచ్చిన వారందరికీ ఆశాభంగం కలిగించారు. అపూర్వము అఖండము అనిర్వచనీయము ఆయన ఆనంద తాండవాన్ని మధ్యలో ఆపి రసభంగం చేశారు. నిజమే, కానీ ఆ పసిహృదయం ఆవేదన భరించలేకపోయాను. పసిహృదయం ఎవరామె? మల్లమ్మ నా భక్తురాలు, కారణజన్మురాలు. మీ దృష్టిలో అందరూ కారణజన్ములే, మాటలు కూడా సరిగ్గా రాని ఆ మల్లమ్మ మహాభక్తురాలు. మీరిలా ప్రతి వారిని నమ్మబట్టే మనం నలుగురిలో నవ్వుల పాలవుతున్నాం. పార్వతి చూడండి, అందరికీ వరాలు ఇవ్వగల సమర్థులు, మాకు కూడా ఒక వరం దయచేయండి. కాత్యాయని కోరిక కాదనగలమా? కోరుకో. ఇక మీదట మాకు తెలియకుండా మాతో చెప్పకుండా పరమేశ్వరులు ఎక్కడికే వెళ్లరాదు, ఎవరికి ఏ వరాన్ని ఇవ్వరాదు. పార్వతి నన్ను కూడా శాసిస్తున్నావా? లేదు స్వామి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. భవాని, ఏమిటి విపరీతమైన కోరిక? భక్తుల పిలుపే మాకు మేలుకొలు, భక్తుల గానమే మాకు జీవనం, భక్తుల హృదయమే మాకు ఆలయం. భక్త పాలనమే కర్తవ్యంగా భావించే మమ్మల్ని మా భక్తులకే అనాదరణ చూపమంటావా? నాకన్నా మీకు భక్తులే ఎక్కువ అన్నమాట. ఇంతకాలం మీ అర్థాంగినని, మీ హృదయంలో స్థానం ఉందని, ఆదిశక్తినని మహా మురిసిపోయాను. ఈ శక్తి కంటే ఆ భక్తే గొప్పదా? నీకు మాత్రం తెలియదా పార్వతి, భక్తితో శక్తిని పొందగలం, కానీ శక్తితో భక్తిని పొందలేం. కాదు, శక్తి లేకపోతే భక్తి ఏం చేస్తుంది?